ప్రేక్షకులకు నమస్కారం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రార్థించే చేతులకన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నారు పెద్దలు బేసిక్గా ఇప్పటి కాలంలో చాలామంది మనం సంపాదించుకున్నామా మన వాళ్ళందరికీ పెట్టుకున్నామా మన తరతరాలకు మిగుల్చుకున్నామా ఇలానే ఆలోచిస్తున్నారు తప్ప నలుగురికి సాయం చేయాలి అనే ఆలోచన ఎవరికన్నా ఉందా లేదు అయినప్పటికీ ఇలాంటి నేపథ్యంలోనే నేను కాదు నేను ప్రజల మనిషిని ప్రజలకు ఏమందింది ప్రజలకు మనం ఏం ఇచ్చాం అని అనుకుంటూ చిన్న స్థాయి నుంచే అంటే తను సంపాదించిన సంపాదనలోనే నలుగురికి ఏదొక విధంగా సాయపడుతూ అటు గుడి కాదు బడి కాదు కళ్యాణ మండపాలు కాదు హాస్పిటల్స్ కాదు ఎవ్రీథింగ్ సో ప్రజలు మనిషిగా ఉంటున్నారు బిట్రగుంటకు చెందిన పసుపులేటి సుధాకర్ గారు సో ఈరోజు వారు మన గెస్ట్ వారితో మాట్లాడదామా నమస్తే సుధాకర్ గారు సార్ యాక్చువల్లీ వచ్చేదారంతా చూస్తూ ఉన్నాము సుధాకర్ గారు అంటే పసుపులేటి సుధాకర్ గారు అంటే తెలియని వ్యక్తి లేరు అడ్రస్ అసలు మీరు పంపించిన దానికంటే మేము ఒక మనిషిని అడిగితే స్ట్రైట్గా చెప్పేసారు అడ్రస్ సో చాలా హ్యాపీ ఉంది అండ్ దాంతోపాటు రోడ్డంతా మేము చూసినట్లయితే మీరు వేయించిన రోడ్లల్లో బండలు అవన్నీ కూడా రోడ్లో కనిపిస్తూనే ఉన్నాయి పసుపులేటి సుధాకర్ గారు అని చెప్పేసి మీరు ఎంత ప్రజల్లో ఉన్నారా అనేది ఆ సెకండ్ మాకు అర్థమైపోయింది ముందుగా అసలు ఎలా ఉన్నారు ఏంటి విశేషాలు చాలా బాగున్నాను అంటే ఊరంటే చాలా ప్రేమ కాబట్టి ఊర్లో అన్నీ ఇలా నిర్విరామంగా కొనసాగుతూ ఓకే ఎక్కడ పుట్టారు సార్ మీరు ఇక్కడ చేస్తుండే వాళ్ళు వ్యవసాయం చైల్డ్ హుడ్ అంతా కూడా మనకి ఇక్కడే నేను అనమాట ఓకే ఏం చదువుకున్నారు సార్ నేనా క్లాస్ డిగ్రీ ఫోర్త్ క్లాస్ ఎలా నమ్మగలం మేము అసలు కాదు ఇప్పుడు నిజం చెప్పాలి మీరు ఫోర్త్ క్లాస్ చదివి మీరు సో ఇంత ప్రేమ అభిమానం ఇవన్నీ కూడా అసలు అంటే ఎలా సంపాదించారు ప్రజల్లో విజ్ఞానానికంటే కూడా జ్ఞానం చాలా గొప్పది మన సంస్కృతి ఏంటంటే నిజాయితీ జ్ఞానం ఈ రెండు మనిషికుంటే ఎంత దూరమైనా ప్రయాణం చేయొచ్చు సో ఓకే సో అలా మీరు అంచెలంచెలుగా ఎదుగుతూ ఇక్కడికి వచ్చారు ఓకే సో బేసిక్గా మీకు అంటే ఏం చేస్తుంటారు మీరు వ్యవసాయం చేసేవాళ్ళం చిన్నప్పుడు తర్వాత అక్కడ హైదరాబాద్ వెళ్ళిపోయి చిన్న ఆఫీస్ బాయ్గా పని స్టార్ట్ చేసి ఓకే ట్రాఫ్ట్స్ మ్యాన్గా పనిచేశాను కాంట్రాక్టర్గా అట్లా చాలా పనులు చేసుకుంటూ చేసుకుంటూ వచ్చాను అంటే బేసిక్గా చాలా మందికి ఏంటి అని అంటే చదువుకోవాలి ఇలా అంటే మేము గొప్ప వాళ్ళు అయ్యారు అని అంటే వాళ్ళ వెనక సంథింగ్ బ్యాక్గ్రౌండ్ అన్న ఉండుంటుంది సో మీరు అమ్మానాన్న వ్యవసాయం చేశారు అని అన్నారు కానీ ఈరోజు మీరు నలుగురిలో పేరు సంపాదించుకొని ప్రజల మనిషిగా ఈ స్టేజ్లో ఉన్నారు ఎందుకు చదువుకోలేదు సార్ అంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేదని చదువుకోలేదా ఏ కారణంగా చదవలేదు ఫస్ట్ క్లాస్ నుంచి కూడా స్కూల్లో ఫస్ట్ ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఫోర్త్ క్లాస్లో కూడా నేను స్కూల్లో ఫస్ట్ స్కూల్ లీడర్ నేను యాక్చువల్గా సిపిఎల్ చాలా బాగా చదువుకున్నాను ఆర్థిక స్థామత్యం లేకపోవడం వల్ల చదువుకోలేకపోయాపుడు అంటే మీరు చదవలేకపోయినా కూడా మీరు నలుగురిని చదివిస్తున్నారు ఇప్పుడు ఓకే సో అసలు మీకు ఇంత సాయగుణం అనేది అసలు ఎలా వచ్చింది ఎవరి నుంచి వచ్చింది ఇన్స్పిరేషన్ ఎవరు మీకు ఇన్స్పిరేషన్ అనేది పేదరికమే నా ఇన్స్పిరేషన్ పేదరికులం పుట్టడమే నా ఇన్స్పిరేషన్ అంటే చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళడానికి సరే బట్టలు ఉండే కాదు ఆ నాలుగో క్లాస్ కూడా ఆ టెక్స్ట్ బుక్లో కొనుక్కోవాలంటే సెకండ్ హ్యాండ్లకు ఎండాకాలం పని చేసుకొని చిన్నగా పొలం పని ఏరిచనక రవ్వడం లేకపోతే మిర్ మిర్చి కొయ్యడం పంటలకి అప్పుడు వెళ్ళివడం వెళ్ళి రెండు రూపాయలు రూపాయి వస్తే వాటితోటే అంతవరకు కూడా చదవడం జరిగింది తర్వాత ఆర్థిక ఇబ్బందుల వల్ల సో పనికి అలా అప్పటి నుంచే మీరు చిన్నప్పటి నుంచే కష్టపడుతూ ఎదిగిన వ్యక్తి సో మళ్ళీ మీరు సొంత ఊరైనా బిటర్ వచ్చేసారు సార్ బేసిక్గా చాలా మందికి మేము సంపాదించుకున్నాము మేమే ఖర్చు పెట్టుకోవాలి మా వాళ్ళకి పెట్టుకోవాలి అనే ఉంటుంది తప్ప ఇప్పటి కాలంలో నలుగురికి పెట్టాలి అనే మనసు చాలా తక్కువ మందికే ఉండొచ్చు సో మీకు ఎందుకని మీరు ప్రజల మనిషిగా అంటే ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే నేనున్నాను అని మీరు ముందుంటున్నారు ఎందుకు వచ్చింది అసలు ఈ ఆలోచన మీరు ప్రజల్లోనే ఉండాలి అన్న ఆలోచన ఏ విధంగా వచ్చింది జనరల్గా ప్రతి మనిషి ఏ మనిషి అయినా పరుల కోసం ఉపయోగపడలేటువంటి వ్యక్తి జీవన మృతుడని నా అభిప్రాయం మనం ఎంతో కొంత ఈ భూమి మీద పుట్టినప్పుడు ఎవరు సహాయం చేయాలి మనకున్నంతలో ఎంతో కొంత సహాయం చేయాలని చిన్నప్పటి నుంచి అనుకున్నాను అట్లాగే చేసుకుంటూ వచ్చామని నేను వంద రూపాయలు సంపాదించిన రోజు ఇరవై ఐదు రూపాయలు నేను ఖర్చు పెట్టేసుకునేవాడిని ఇరవై ఐదు రూపాయలు దాచుకునేవాడిని ఇంకో ఇరవై ఐదు రూపాయలు సమాజం కోసం ఖర్చు పెట్టేవాడిని ఇంకో ఇరవై ఐదు రూపాయలని రక్త సంబంధం కోసం దైవభక్తి కోసం సమానం ఖర్చు పెట్టేసేవాడిని వంద రూపాయలు సంపాదించినప్పుడు అంతే వెయ్యి రూపాయలు సంపాదించినప్పుడు అంతే లక్ష సంపాదించినప్పుడు అంతే కోటి సంపాదించినప్పుడు కూడా అలాగే చేసుకుంటూ వస్తున్నా కాబట్టి ఇప్పుడు నేను ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఇదే నాది కాకపోతే ఇప్పుడు అందరికి ఎందుకు ఇంకా ఎక్కువ కనిపిస్తుంది అంటే కోర్టు సంపాదిస్తున్నాం కాబట్టి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కానీ ఎప్పటి నుంచి మాత్రం ఇదే లైఫ్ స్టైల్ నాది సార్ బేసిక్గా కామన్గా ప్రతి ఒక్కరికి వచ్చే ఆలోచన ఏంటంటే పసుపులేటి సుధాకర్ గారు అంటే ఒక ఫోర్త్ క్లాస్ చదివి చిన్న పనులు చేసుకుంటూ ఈరోజు ఈ స్థాయి వరకు ఎలా వచ్చారు అంటే మీరేం చెప్తారు కష్టపడితే ఏ మనిషి అయినా రావచ్చు కష్టపడి పని చేసుకొని ప్రతి మనిషి చదవచ్చు కాకపోతే ఏంటంటే అందరూ ఆకాశానికి వేస్తారు ప్రతి మనిషి వేస్తారు ఏసీఐ అది పడిపోతాయి ఆకాశానికి లేస్తే స్టాండర్డ్ ఏసీ నిచ్చింది కరెక్ట్ ఎవరైనా ఒకళ్ళు ఎక్కితే వీళ్ళందరూ ఏమనుకుంటారంటే అది మనం అన్నీ చాలామంది వేసాము లిక్చన్లు కానీ ఏది నిలబడలేదు వీడొక్కడే ఎక్కాడంటే ఏదో అడ్డదారులు ఎక్కువ లేకపోతే మోసం చేసి ఉంటాడు లేదా దగా చేసి ఉంటారు అందుకే డబ్బు చంపేస్తారని చాలామంది అనుకుంటా ఉంటారు జనరల్గా మానవ సహజం ఇది కానీ వాస్తవానికి ప్రతి మనిషి ఏకాగ్రతతో పనిచేస్తే ప్రతి ఒక్కళ్ళకి సాధ్యమయ్యేలా ఎదగడం కాకపోతే చేయరు ఇప్పుడు ఐఏఎస్ చదువుతారు చూడండి ఐఏఎస్ చాలా మంది రాయాలని కోరుకుంటుంది కానీ తిండి ఎద్రపోతే ఐఏఎస్ అవుతారా అంతే కదా సార్ రాత్రి భోగళ్ళు ఇరవై నాలుగు గంటలు ఇరవై గంటలు చదివితే ఐఏఎస్ అవుతారు ఐఏఎస్ అవుతారు ఏ అంతే నేను అలా చిన్నప్పటి నుంచి ఏంటంటే కష్టపడాలి పది మందికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో ఉండేవాడిని కాబట్టి అలా అంచులంచిగా ఎదుగుతూ వచ్చాం ఈ ఎదిగే దాంట్లో ఎన్నో కష్ట నష్టాలు చాలా ఉంటాయి అవన్నీ దాటుకొని ముందుగా సో ఒక మనిషి ఎదుగుతున్నారు అని అంటే మన బంధువులే శత్రువుల్లా మారిపోయే రోజులు ఇవి సో మీ వెనక ఎవరైనా ఇలా వెన్నుపోటు పొడిచిన మనుషులు ఉన్నారా అంటే లేదు అసలు నాకు వెన్నుపోటు అంటే మనం దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా తద్భావం తద్భావతే అంటే మనం ఏం చేస్తే అదే మనకు తిరిగి వస్తూ ఉంటుంది మనం ఏ ఏ కోణంలో చూస్తే మనకు అదే కనిపిస్తుంది చిన్న మీకు ఒక స్టోరీ చెప్తాను ఇక్కడ అంటే ప్రతి మనిషిలో తీసుకోవాల్సింది గేదెకి కొమ్ములు అడ్డదొడ్డంగా ఉంటాయి అది వెళ్తూ వెళ్తూ గోడ పొడుస్తూ ఉంటుంది ఎక్కడ బురదలో బుర్రలాడింది ఎక్కడెక్కడ తిరిగేసి సాయంత్రం ఇంటికి వస్తుంది ఇంటికి వస్తే పొదుపు కడిగి పాలు పెడితే చిక్కటి పాలు ఇస్తుంది తాగి హ్యాపీగా ఉండాలి అది ఎక్కడెక్కడ బుర్రలాడింది అంతా మనకు అనవసరం కదా అలాగే ప్రతి మనిషిలో మంచి ఉంటుంది ఆ మంచిని ఒక్కటే తీసుకోవాలి మనం చెడుకి మనకు అక్కర్లేదు కదా కాబట్టి నేను ఎవరి నుంచి చెడు తీసుకోను ప్రతి మనిషిలో భగవద్ స్వరూపం ఉంటుంది ఆ దాన్ని మాత్రమే చూస్తాను నేను వేరే దాన్ని చూడండి అనమాట అందుకే నాకు ఎవరు శత్రువులు ఉండరు నన్ను మోసం చేసేవాళ్ళు కూడా ఇప్పటి ఇప్పుడు ఎక్కువ ఎవరు సార్ సపోర్ట్ మీకు ఫ్యామిలీ పరంగా వైఫ్ వైఫ్ ఎప్పుడు పెళ్ళింది సార్ ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ ఇయర్స్ అవుతుంది థర్టీ ఎయిట్ ఇయర్స్ అవుతుందా పెళ్ళయ్యేటప్పుడు అంటే మీరు ఏ స్టేజ్లో ఉన్నారు నేను రోజు పని చేసుకునేవాడి రోజు పనికి వెళ్తే తొమ్మిది రూపాయలు ఇచ్చేవాళ్ళు నా పెళ్ళి అయ్యే రోజు అప్పుడు పెళ్లి చేసుకున్నాను నేను సో ఈరోజు తొమ్మిది రూపాయలుగా తొమ్మిది కోట్లు ఇంకా పై మాటే సో మీ వైఫ్ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు చాలా సపోర్ట్ వైఫ్ చెప్ మామూలుగా జనరల్గా చెప్తా ఉంటారు భార్య అంటే తల్లిలాగా అంటారు అట్లా అంటూ ఉంటారు కదా దానికి నిజంగా మీ నిలవెత్తు నిదర్శనం అనమాట ఆవిడ అన్ని రకాలుగా ఫ్రెండ్లాగా తల్లిలాగా అన్ని రకాలుగా ఫుల్ సపోర్ట్ చేస్తారు నాకు ఒక మెట్ ఎక్కాలంటే పది మెట్లు ఎక్కి అంత సపోర్ట్ అనమాట సో ఫుల్ సపోర్ట్ అనమాట తనే ఉంది సార్ అంటే ఈ ఊర్లో చూసినట్లయితే హాస్పిటల్ కావచ్చు గుళ్ళు కావచ్చు స్కూల్స్ కావచ్చు చాలా కట్టించారు మీరు ఎలా సాధ్యమైంది ఇదంతా ఇదంతా నేను చేసేదంతా ఏం లేదండి నేను చేసేదని నేను చెప్పుకోవడం భగవంతుడు ఏంటంటే ఈ రూపంలో ఇలా చేయటానికి మనకు అవకాశం కల్పిస్తున్నాడు అంతే తప్ప అదంతా మనం చేసింది ఏం లేదు యాక్చువల్గా చెప్పాలనుకో దేవుడు ఈ రూపంలో చేపిస్తూ ఉంటాడు మనం పర్పస్ కోసం ఇస్తాం ఇక్కడ ఆ పనిని మనకు దేవుడు ఉంటాడు ఆ పనిని మనం చేసుకుంటూ వెళ్తాం అంతే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్ డే ఎలా స్టార్ట్ అవుతుంది మీకు ఐదింటికి ఐదింటి నుంచి ఇంకా కార్యక్రమాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి పసుపులేటి సుధాకర్ గారు రాజకీయాల్లోకి రాబోతున్నారు అని అంటున్నారు సో మీకు ఇష్టమైన లీడర్ ఎవరు లాల్ బహదూర్ శాస్త్రి ఓకే ఇంతకీ పసుపులేటి సుధాకర్ గారు ఏ పార్టీలోకి రాబోతున్నారు తెలియదు ప్రజల నిర్ణయం అంటారా ఇది కూడా ప్రతి ఒక్క మనిషిలో ఒక భావన ఉంటుంది ఎలా అంటే అంటే ప్రజలకి సేవ చేస్తున్నారు అని అంటే ఓట్ల కోసమనో ఇంకేదన్నానో ఇలాంటి భావనలో కూడా వెళ్ళిపోతారు సో దీని మీద మీరేమంటారు రాజకీయం వేరు సహాయం చేయటం ఓట్ల కోసం అంటే ఈ సర్వీస్ చేయాల్సిన అవసరం లేదు ఓట్లు అందరు రాజకీయ నాయకులు ఎలా చేస్తూ ఉంటారు జనరల్గా రకరకాలుగా చేస్తూ ఉంటారు మందు పోపిస్తూ ఉంటారు డబ్బులు ఇస్తూ ఉంటారు వాళ్ళకి ఆ రోజు ఆ గుడి కూడా కట్టిస్తూ ఉంటారు జనరల్గా రాజకీయ నాయకులు అంతా చేసేది ఎట్లా ఉంటుందంటే రాజకీయం ఎలక్షన్కి ఒక రెండు నెలలు మూడు నెలలు ముందు నుంచి అంతా వీళ్ళకి ఆల్రెడీ నాయకులు కొంతమంది ఉంటారు గ్రౌండ్ లెవెల్లో వీళ్ళందరూ ఏంటంటే ఆ గుడి ఒక లక్ష రూపాయలు అవుతుందంటే ఇరవై వేలు ఇస్తారు ఎలక్షన్ అయిపోగానే మొదలు పెడతామని చెప్తారు వాళ్ళకి ఒక ఆశ కల్పించేసి వాళ్ళకేదో డబ్బులు ఇచ్చి మందు పోయించేసి వాళ్ళకి ఒక చేసేసి ఓట్లు వేయించి గెలిచిన తర్వాత మళ్ళీ ఇంకా అడ్రస్ లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు జనరల్గా వీళ్ళు రాజకీయ నాయకులు చేసేటువంటి పని అదే చేస్తూ ఉంటారు పాపం ఈ అమాయక ఏంటంటే మనం గుడి కట్టించేస్తారు ఈ ఎలక్షన్ అవ్వంగానే గెలిపించాం కదా ఆయన కట్టిస్తారని అలా ఆశతో దీనంగా చూస్తూ ఉంటారు పాపం మళ్ళీ ఇంకా అడ్రస్ కనపడ్డాయి ఇంకా గుడి ఉండదు గుడిలో దేవుడు కూడా ఉంటుంది ఏమి అక్కడ మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు వస్తారు ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో ఇరవై వేలు ఇస్తారు అట్లా ఈ కొన్ని గుళ్ళు ఒక ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి బేస్మెంట్ స్టేజ్లో నుంచి అట్లా ఉండిపోయి అలా ఉండని చాలా ఉన్నాయి అంటే రాజకీయ నాయకులు అలా జనాలని అట్లా మోసం చేస్తూ ఉన్నారు పాలిటిక్స్ మీద ఈ ఆలోచనతో ఉన్నారు మీరు బట్ మీకెందుకని రాజకీయాల్లోకి రావాలి అని అనిపించింది అంటే రాజకీయాల్లోకి రావాలంటే మంచివాళ్ళు కూడా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం చాలా ఉంది అందరు ప్రతి ఒక్కళ్ళు నేను చాలా అంటే లాల్ బహదూర్ శాస్త్రి అంటే దాదాపు డెబ్బై ఏళ్ల క్రితం విషయం అవును అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఒక మంచి నాయకుడు కనపడల ఓకే అందరు ఏంటంటే రాజకీయం అంటే డబ్బులు పెట్టాలి డబ్బులు సంపాదించుకోవాలి మనం ఇంకా ఏం సంపాదించాలి మంచి ఉన్నతమైన పదవులు కావాలి అసలు మనకి వెనక గన్మెన్స్ కావాలి వాళ్ళు కావాలి వీళ్ళు కావాలి ఇట్లా ఆ కోరికలతో వస్తూ ఉన్నారు తప్ప ప్రజలకు నిజంగా ఏం కావాలి ప్రజలకి ఏం కావాలి ప్రజల క్షేమం కోరుకునే వాళ్ళు రాజకీయ నాయకులు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు ఎవరికి వాళ్ళు సంపాదించేసుకోవాలి దోచేసుకోవాలి దాచేసుకోవాలనే భావంతో ఉన్నారు తప్ప అసలు ఎందుకు అంత సంపాదించాల్సిన అవసరం ఏముంది ఈ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఎంప్లాయ్మెంట్ లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు వీ మన దగ్గర ఉన్నటువంటి రాజకీయ నాయకుల దగ్గర ఉన్నటువంటి డబ్బుని ఆ ప్రజల కోసం ఖర్చు పెడితే మన రాష్ట్రం కావచ్చు మన దేశం కావచ్చు శశశ్యామలంగా బ్రహ్మాండ లాగా ఉంటుంది కానీ అందరూ దాచేసుకుంటారు ఏం చేసుకుంటారో తెలీదు ఒక కరోనా వచ్చిందంటే అసలు ఎవరు ఎందుకు పనికిరాకుండా పోతాయి సార్ అలాగే అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో మీరు పోటీ చేశారు మీరు ఒక నినాదంతో ముందుకు వచ్చారు గెలిస్తే న్యాయం చేస్తాను ఓడిపోతే సాయం చేస్తాను అనే దాంతో సో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో మీరు తెలుసుకుంది ఏంటి రెండు వేల పంతొమ్మిదిలో నినాదంతో వచ్చాను జనసేన పార్టీలో ఇండిపెండెంట్ చేశాను ఫస్ట్ ఒక వన్ మంత్ బిఫోర్ జనసేన పార్టీలో జాయిన్ అయ్యాను అప్పుడు ఆ పార్టీ కూడా కొత్తగా ఉంది ఆయన కూడా ఒక నినాదంతో వచ్చారు ప్రజలకు ఏదో చేయాలని సరే మనం కూడా కొత్తకు వచ్చాము ఏదో చేద్దామని గెలిస్తే న్యాయం చేస్తాం ఓడితే సహాయం చేస్తాం నినాదంతో వచ్చాను అప్పుడు నాకు కూడా కొత్త కాబట్టి ప్రజలైనా సరే చాలా మెజార్టీ ఇచ్చారు పదిహేను వేల ఓట్లు వేసారు నాకు గెలవలేకపోయాను సహాయం మాత్రం ఈ ఐదేళ్ళ నుంచి చేస్తూ వచ్చాను గెలవలేదు కాబట్టి న్యాయం చేయలేకపోయాను ఇప్పుడు అవకాశం వస్తే న్యాయం చేస్తాను సో అప్పటి నుంచి సాయం చేస్తూ వచ్చారు స్టిల్ ఎప్పటికి కూడా ఇప్పుడు గెలిస్తే న్యాయం చేస్తారు కోర్స్ మీరు నిజంగా మీ ఈ ఊర్లో తెలియని వాళ్ళు లేరు సార్ మీ పేరు అంటే మీరు చేసిన సేవలు కావచ్చు ఎవ్రీథింగ్ సో పర్టికులర్గా ఈ ఊర్లో స్కూల్ కట్టించడానికి కారణం ఏంటి అంటే మేము నేను చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో ఒక చెట్టు కింద మా స్కూల్ ఉండేది ఒక తాటాకలు పాక ఉండేది తాట పాక ఉండేది అలాంటి స్కూల్లో మేము చిన్నప్పుడు చదువుకున్నాం ఇప్పుడు కూడా స్కూల్ బిల్డింగ్ ఉంటుంది కానీ గవర్నమెంట్ స్కూల్ కట్టించారు బిల్డింగ్ ఉంది కానీ బిల్డింగ్లో మౌలిక వసతులు ఏమీ లేవు పిల్లలకి అంటే అవి చూస్తే కూడా ఆ స్కూల్లోకి పోవాలంటే కూడా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి బయటికి వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో ఫీజులు కట్టుకోలేక చదువుకోలేక చాలా ఇబ్బంది పడే పిల్లలు అంతా ఉన్నారు కాబట్టి నేను ఈ మా ఊర్లో ఎలిమెంటరీ స్కూలు చాలా బ్రహ్మాండంగా మంచి టాయిలెట్స్ వాళ్ళకి డైనింగ్ హాలు ఆట ఆట వస్తువులు అన్ని మౌలిక అన్నీ కల్పించాను కాబట్టి ఇక్కడ ఈ స్కూల్లో ఏంటంటే అసలు చాలామంది పిల్లలు వస్తూ ఉంటారు బాగా ప్రైవేట్ స్కూల్ పో వెళ్ళదు ఇక్కడ నుంచి గవర్నమెంట్ స్కూల్కి వెళ్తారు అట్లాగే ఇక్కడ టెన్త్ క్లాసు హై స్కూల్ కూడా కొండబిట్టంట ముమూరు అక్కడంతా కూడా అక్కడ కూడా దాదాపు కోటి రూపాయలు పెట్టి స్కూల్ చేయించారు మొత్తం మౌలిక వసతులు కంప్యూటర్ క్లాసులు పెట్టించడం అవన్నీ కూడా చేశాను ఓకే జిల్లా మొత్తంలో ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ వస్తారు మొన్న ఐదు మంది ఐఐటికి సెలెక్ట్ అయ్యారు సార్ అలాగే ఈ కావలి నియోజకవర్గంలో లైట్స్ అనేది వేపించడానికి వెనుక ప్రత్యేకమైన ఒక కథ ఉంది అని విన్నాం ఏంటి ఆ స్టోరీ మేము చిన్నప్పుడు పూరి పాకల్లో ఉండేవాళ్ళని ఒక గ్లాసు బాటిల్ ఆ బాటిల్లో ఒక వైట్ క్లాత్ ఒత్తి వేసుకొని ఆ వత్తి కిర కిరోసిన పోసేసి దీపం ఉండేది ఆ దీపం కింద ఉండేవాళ్ళం పగలు చదువుకోవడం రాత్రి అయిపోయిన తర్వాత దీపం దగ్గరే చదువుకోవడం తప్ప లైట్లే ఉండే కదా అప్పుడు ఉండేవి స్ట్రీట్ లైట్ కరెంటు ఇండ్లల్లోకి ఉండే తాటాకుల ఇల్లు ఉండే కదా పూరిల్లు కరెంటు కాలిపోద్దని భయానికి వేసుకునేవాళ్ళు కాదు కానీ లైట్ ఉండేది బయట స్ట్రీట్ లైట్స్ అరవై క్యాండిల్ బల్పులు ఉండేవి అవి గాలి కొట్టుకొని పగిలిపోతూ ఉండేవి అవి ఉండేది కాదు ఓ ఒక ఇదిలో నాలుగు లైట్లు ఉంటే ఒక లైట్ వెలుగుతూ ఉండేది కాబట్టి పిల్లలు ఆడుకోవడానికి కష్టంగా ఉండేది మేము ఆడుకోవడానికి కూడా కష్టం ఉండేది వెలుతురు లేక చాలా ఇబ్బంది ఉండేది ఇప్పుడు కూడా పిల్లలకి స్ట్రీట్ లైట్స్ గ్రామంలో వేస్తారు కానీ ఎల్ఈడి లైట్స్ అన్నీ పెడుతున్నారు కానీ ఎవరు కరెక్ట్గా ప్రాపర్గా మెయింటైన్ చేసి ఉండట్లేదు సక్రమంగా అందువల్ల పిల్లలకి ఏంటంటే ఒక హైమాక్స్ లైట్ వేస్తే దాని కింద వాలీబాల్ ఆడుకుంటారు పిల్లలంతా ఆడుకుంటారు రాత్రి పది గంటల దాకా ఇప్పుడు అందరూ ఏంటి టీవీలకి ఫోన్లు పోయి వాళ్ళంతా పాడైపోతున్నారు అందుకని ఇట్లాంటి యాక్టివిటీస్ పెడితే పిల్లలందరూ ఆరోగ్యం బాగుంటారని ప్రతి గ్రామంలో స్ట్రీట్ లైట్లు వేయించాను హైమాక్స్ లైట్స్ సో దాంతోపాటు హాస్పిటల్ కూడా కట్టారు హాస్పిటల్ కట్టడానికి వెనక కారణం ఏంటి హాస్పిటల్ అండ్ మెయిన్ ఏంటంటే పూర్ పీపుల్కి పేదవాళ్ళకి ఆరోగ్యం ఇంపార్టెంట్ వీళ్ళకి జ్వరం వస్తే ఒకట ఓపీలు వెళ్ళి చూపించుకోవడానికి యాభై రూపాయలు ఎందుకని మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ కొనుక్కోచుకొని జలుబు అని తలనొప్పి అని లేకపోతే జ్వరం అని వేసుకొని సరిపెట్టుకోవాలనుకుంటారు కానీ దాన్ని వల్ల రియాక్షన్ అయ్యి అట్లా తీసుకోవడం మూలంగా చాలామంది ఇబ్బందులు పడినాయి కూడా నేను చూశాను కాబట్టి ఫ్రీ ఓపి పెట్టి ఒక హాస్పిటల్ పెట్టించారు అనమాట అక్కడ అన్నీ చూస్తారు ఇంకా మేజర్గా ఉన్నా వేరే హాస్పిటల్కి పంపించడం అట్లా అంతా చేస్తాం ఓకే సో మీ ద్వారా అది గుడి కాదు బడి కాదు హాస్పిటల్ కాదు లైట్స్ కాదు ఎవ్రీథింగ్ మీ ప్రజలకు మీరు అందించారు ఓకే సో ఇంత ముందున్న మీకు మీ వెనకుండి నడిపించే మీ శ్రీమతి గారు చాలా ఇంపార్టెంట్ సో మీ శ్రీమతి గారిని కూడా మాకు పరిచయం చేస్తారా సార్ తప్పకుండా ఇల్లాలి సపోర్ట్ లేదే ఆ ఇంట్లో మగవారు ఏ పనిలో కూడా ముందడిగలరు సో మనతో పాటు ఉన్నారు సుధాకర్ గారి సతీమణి సుగుణ సుధాకర్ గారు వారితో మాట్లాడదాం పసుపు లేటి సుగుణ సుధాకర్ గారు నమస్తే ఎలా ఉన్నారు సో ఫస్ట్ మిమ్మల్ని చూడంగానే మీ జంట ముచ్చటైన జంటండి నిజంగా మిమ్మల్ని చూడగానే నాకు ఒకటి అనిపించింది మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా స్టోరీ చెప్పాల్సిందే మాకు లవ్ మ్యారేజా మేడం మ్యారేజ్ సార్ మాత్రం రెండు అన్నారు మీరు మాత్రం అరేంజర్ అంటున్నారు ఏ ఇయర్లో పెళ్ళి మీకు ఆల్మోస్ట్ థర్టీ సెవెన్ ఇయర్స్ అవుతుంది అని కూడా అన్నారు సో ఇప్పటికీ కూడా అదే చిలిపితనం చలాకితనం సూపర్ గా ఉన్నారు అసలు ఇద్దరు మ్యామ్ మీరు చెప్పండి ఎలా ఉంటారు సార్ ఇంట్లో ఎలా ఉంటారు అసలు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఇంట్లో మీతో టైం స్పెండ్ చేసేది ఎలా ఉంటుంది మీ సపోర్ట్ లేని సార్ ముందుకు వెళ్ళాలని అంటే చాలా కష్టం సో బెస్ట్ సపోర్టర్ ఎవరు అని అంటే సార్ చెప్పిన ఫస్ట్ పాట మీ పేరే సో చెప్పండి మీ సపోర్ట్ సార్కి చాలా ఉంది సార్ సపోర్ట్ మీకు ఎలా ఉంటుంది సార్ అన్నీ ఫ్రీగా అన్ని సపోర్ట్ చేస్తారండి సపోర్ట్ చేస్తారు ఇంట్లో అంతా ఫ్రీగా పిల్లలకు కానీ మాకు కానీ చాలా ఫ్రీడమ్ ఇస్తారు ఆయనలో బిజినెస్లో కూడా అంత సగం పాటు నేను చూస్తాను అన్ని సార్కి బాగా నచ్చిన వంట ఏంటి మీ చేతులతో చేసేది కాకరకాయ కాకరకాయ కాకర ఓకే సో అక్కడ కూడా మీరు ఆరోగ్యం ఎత్తుక్కున్నారు కదా బాగుండాలి అని చెప్పి ఓకే సో సార్కి ఎంత సహాయ గుణం ఉందో మీకు కూడా అంతే సహాయ గుణం ఉంది అది మీ వారి నుంచి వచ్చిందా లేదనంటే ఫస్ట్ నుంచి మీకు కూడా అదే చిన్నప్పటి నుంచి అలవాట నలుగురికి సహాయపడాలి అనే మైండ్ సెట్ మా వారి నుంచే వచ్చింది ఆయన ఒక భర్తగా కాకుండా గురువు లాగా అన్నీ ఆయన నుంచే వచ్చినాయి మాకు సూపర్ ఫస్ట్ టైం ఒక భార్య భర్తని భర్తగా కాదు గురువు అని అనడం సూపర్ ఓకే సో తన నుంచే నేర్చుకున్నారు తన మీకు ఇన్స్పిరేషన్ కూడా సరే చాలా చిన్న వయసులో మ్యారేజ్ అయింది సార్కి పదిహేడు సంవత్సరాలు నాకు ఆయన కంటే రెండు సంవత్సరాలు చిన్నదాన్ని నేను ఇంకా ఆయన బయట తిరిగి వచ్చి ఆయన నేర్చుకునే మాకు నేర్పించేవాడు అలా ఆయనే మాకు గురువు బేసిక్గా మీకు మ్యారేజ్ అయ్యేటప్పటికీ సార్ చాలా సాధారణంగా అంటే వ్యవసాయం చేసుకుంటూ చిన్న వర్క్స్ అనేది చేసుకుంటూ ఉన్నారు కదా సో అలా చేస్తూ కూడా ఆయన సంపాదనలో నలుగురికి సహాయపడ్డారు మీరు ఏ రోజైనా అంటే ఎందుకు మనకి సరిపోదు ఎందుకు ఇంతమందికి ఇప్పుడు సాయం చేయడం అనే ఆలోచన ఎప్పుడైనా రావడం మీరు సార్ని అడగడం జరిగిందా ఇప్పుడు అడగలేదు సార్ అడగలేదు మీరే సాయం చేయమని నాకు వరం చూస్తే జాలి అనిపించేది అయ్యో పాపం చేయని నేను ఏదో భగవంతుడు మనకిస్తానే ఉంటాడు సహాయం చేస్తే చేస్తాను మెయిన్గా ఆడవాళ్ళకి ఏంటంటే టెంపుల్స్ ఉంటే చాలా అని అనిపిస్తుంది సో చాలా టెంపుల్స్కి కూడా మీరు విరాళాలు ఇవ్వడం కావచ్చు టెంపుల్స్ కట్టియడం కావచ్చు అలాగే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్స్ కూడా చేపించారు అని విన్నాం సో దీని వెనుక కథ ఏంటి అదే అసలు బాబు చిన్న బాబు ఐదు సంవత్సరాలు బాబు అంట వాళ్ళ చాలా బాధపడుతూ ఉన్నారు వాళ్ళ అమ్మగారు ఆ బాబు చనిపోతాడు ఇంకా నాకు లేదని అయితే నేను ఈయన చెప్తే ఈయన సరే సహాయం చేస్తానన్నానంటే చేయండి అన్నాను ఒక ఐదు లక్షలు ఇస్తారనుకున్నాను నేను ఆయన పదమూడున్నర లక్ష పద్నాలుగు లక్షలు అయిందంటే పర్వాలేదు అంతా నేనే ఇచ్చేస్తాను చేపి అని చెప్పారు ఇంకా సరే ఆయన చెప్పినా కానీ నేను కూడా దానికి ఓకే చేసాము చాలా సంతోషం బాబు ఇప్పుడు బాగున్నాడు ప్రాణదాత ప్రాణదాతయ్యారు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మేడం మీరు నేను ఎక్కువ ఆఫీస్ చూస్తూ ఉంటాను ఇంట్లో పిల్లలు ఆఫీస్ ఉన్నారు పిల్లలు ఏం చేస్తున్నారు పాప డాక్టర్ అయిపోయింది దెన్ బాబు బిజినెస్ కోడలు కూడా బిజినెస్ తన కూడా బాబుకి ఒక పాప ఒక బాబు సో అటు బిజినెస్ పనులు అటు ఇంట్లో పనులు అటు మన వాళ్ళతో ఆడుకోవడం కూడా ఓకే సో ట్రిప్స్ వెళ్తుంటారా మీరు ఎక్కడికన్నా గోవా ఎక్కువ ఎవరికి ఫేవరెట్ మీకా సార్కా తినడానికి టైం ఉండదు నిద్రపోవడానికి టైం ఉండదు అని కూడా విన్నాం ఎక్కువగా అంటే తిరుగుతూనే ఉంటారు కాబట్టి సో ఇంకా గోవాకి ఎప్పుడు వెళ్తారు ఏంటి ప్లానింగ్ రెండు మూడు రోజులు టైం దొరికిన అంటే ఎక్కువ టైం పని చేసేసి ఒక రెండు రోజులు టైం పెట్టుకుని నెలలో వెళ్ళిపోతుంటా ఇయర్లీ వన్స్ ప్లాన్ చేసుకుంటుంటారా గోవా దుబాయ్ దుబాయ్ మీ ఫేవరెట్ ప్లేస్ సార్ దుబాయ్ సింగపూర్ సింగపూర్ ఫేవరెట్ ఎందుకు సింగపూరే ఫేవరెట్ అంటే అక్కడ చాలా డిసిప్లైన్గా క్లీన్ సిటీ నీట్గా ఉంటుంది అంటే ఎక్కడ అసలు డస్ట్ ఉండదు చాలా బాగుంటుంది అక్కడ మనం ఒక పది రోజులు అక్కడ ఉన్నామంటే ఇక్కడ మన దగ్గరకు వచ్చిన తర్వాత ఓ రెండు సంవత్సరాలు ఎక్కువ బతకచ్చు అవన్నీ చూసి ఇక్కడికి వచ్చామంటే ఇక్కడ కూడా మార్చేయాలి ఇవన్నీ అన్న ఫీలింగ్ ఎక్కువ వచ్చేస్తుందేమో కదా అది ఉంటాం కూడా అట్లాగే మేడం బేసిక్గా సార్ చేసిన వాటిల్లో మేము కొన్ని తెలుసుకున్నాం అవి అడగగానే చెప్పారు కానీ ఇంకా ఎన్నో చేస్తున్నారు అవన్నీ చెప్పలేదు కూడా ఎంత ట్రై చేస్తున్నా కూడా అంటే అంటారు కదా సాయం చేయాలి కానీ చెప్పకూడదు అనే కాన్సెప్ట్తో అసలు సార్ ఏం చెప్పట్లేదు ఏం చేశారనేది మీరైనా చెప్పండి సార్ చేసిన కార్యక్రమాలు ఇవన్నీ చెప్పండి ఆ చేసిన కార్యక్రమాలు పిల్లల్ని చదివించటం ఎస్ఏ ట్రైనింగ్కి పిల్లలు చదువుకున్న వాళ్ళు ట్రైనింగ్కి వాళ్ళకి డబ్బులు లేకపోతే వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇప్పయటం ఇంకా మా మాకు చదువులు ఆగిపోతాయి అన్న వాళ్ళని చదివేయటం అట్లాంటి కార్యక్రమాలు చాలా చేస్తుంటారు సార్ మీరు చెప్పండి మేడంలో మీకు అంటే ఏది బాగా నచ్చుతుంది అంటే తను చేసే పనులు కావచ్చు తన థాట్స్ కావచ్చు మీకు బాగా తనలో నచ్చేది ఏంటి ఒక విషయం చేసే పనులు నచ్చింది బాగా నచ్చింది ఏంటి మేడం తిడుతూ ఉంటారా సార్ నీ పాపం కానీ లేదు సార్ ఎంత ముచ్చటైందంట మీరు ఇంత బిజీ పర్సన్ అయి ఉన్నప్పుడు ఏ వైఫ్ అయినా కూడా టైం స్పెండ్ చేయట్లేదనో ఇంకేదన్నో కోపం పడుతూ చిరాకు పడుతూ ఉంటారు బేసిక్గా బట్ తను నవ్వుతూనే ఉన్నారు ఇంకా మీ గొప్పతనాన్ని తను ఇంకా హ్యాపీ ఫీల్ అవుతూ ఉన్నారు మాట్లాడుతున్నా కూడా ఇంతకుముందు చెప్తాను అంటే ఒక స్నేహితురాలు లాగా భార్యలాగా తల్లిలాగా అన్ని తనవి చూస్తుంది అనమాట జనరల్గా వైఫ్ అండ్ హస్బెండ్ కొట్టుకోవడం తిట్టుకోవడం అలిగిపోవడం అట్లా ఉంటుంది కదా మా రెండు బ్యాలెన్స్గా చాలా బాగుంటాయి అనమాట ఆవిడ తిడతా నాకు చాలా సలతాగా ఉంటుంది ముప్పై ఎనిమిదేళ్ళ పెళ్లి జీవితంలో ఏనాడన్నా ఒక్కసారైనా కోప్పడిన సందర్భాలు ఉన్నాయా అంటే బాగా కోపం తెచ్చేసుకొని చిరాకు వచ్చిన సందర్భాలు ఉన్నాయా మేడం మీకు ఎప్పుడన్నా సార్ లైఫ్ అంటే లేదని చెప్పటం తప్పు వారే వర్తలు ఉన్నాయి చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి ఎప్పుడన్నా నేనే కాంప్రమైజ్ మీకు సార్ ఇద్దరం కాంప్రమైజ్ అయిపోతాం రెండు చేతులు కొడితే చప్పట్లో అయితే అంటే ఇద్దరం కాంప్రమైజ్ ప్రశాంతంగా ఉంటుంది అంటే అసలు గొడవలు కూడా ఏమి ఉండవు అసలు మామూలుగా జనరల్గా అయితే ఎవరికి కూడా యాక్చువల్గా అసలు ఉండదు తెలుసుకుంటే లైఫ్ గురించి తెలుసుకుంటే తెలుసుకోలేక చాలామంది ఇప్పుడున్న జనరేషను ప్రతిరోజు ఏదో ఒక ఇష్యూస్ ఉంటాం అంటే ఇప్పుడు వచ్చింది రోజుల నుంచి ఈ ఈ సీరియల్స్ రావడం మూలంగా ఎక్కువ స్టార్ట్ అయ్యి ఉంటాయి జనరల్గా అయితే వైఫ్ అండ్ హస్బెండ్కి పెద్ద గొడవలు అంటూ ఏమి ఉండవు ఏముంటాయి ఎక్కువ కాలం కలిసి ఉంటాం కానీ చిన్న చిన్నవి ఆ గ్లాస్ అక్కడ ఎందుకు పెట్టేమని లేకపోతే ఎట్లా ఉంటా ఉంటాయి కానీ మిగతా విషయాలంతా కూడా ఎప్పుడైనా ఏ కుటుంబమైనా బాగుండాలంటే స్త్రీకి స్వేచ్ఛనివ్వాలి ఆ స్వేచ్ఛని ఇచ్చిన కుటుంబం చాలా గొప్పగా ఉంటుంది ఎదుగుతుంది కూడా ఎప్పుడు మనం లక్ష్మీదేవి అంటా ఉంటాం లక్ష్మీదేవి అంటే ఇంట్లో ఎప్పుడు శుభ్రంగా నీట్గా ఉండి గొడవలు లేకుండా కలతలు లేకుండా కలహాలు లేకుండా ఉంటే ఆ ఇల్లు లక్ష్మీదేవితో కళకళలాడుతూ ఉంటుంది అట్లాగే స్త్రీ అంటే లక్ష్మీదేవి అంటే మన ఇంట్లో భార్య కావచ్చు కూతురు కావచ్చు కోడలు కావచ్చు స్త్రీ అంటే లక్ష్మీదేవి ఎప్పుడైతే వాళ్ళని సంతోషంగా ఇంట్లో ఉంచుతామో ఆ ఇల్లు ఎప్పుడు కలకలలాడుతూ ధనంతో చింతలతో ఇకపోతా ఉంటున్నా ఎస్ ప్రతి ఒక్కరు మీలాగా ఆలోచిస్తే మొత్తం ఎవరికి ఏ గొడవలు చిన్న గొడవలు కూడా రాదేవో ఇక ఉండకూడదు కూడా ఎందుకంటే ఉండకూడదు అంటే నేను ఒక చిన్న ఇప్పుడు కూడా సంపాదించిన నా చేతికి వస్తాయి ఒక వంద రూపాయలు కావాలని నన్ను అడిగే తీసుకుంటారు ఏది సరే ఏం చేసినా గానీ నా చేతి కాఫీ కూడా డబ్బులు ఉండవు అసలు ఇచ్చేస్తారా సో మొత్తం బాగా సో మీరు కూడా దాన్ని హ్యాపీగా స్వీకరిస్తున్నారు సార్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది అంటే మనకు అవసరమా రాజకీయాలు అని అన్నారా ఆయనకంటే నాకే ఇంట్రెస్ట్ రాజకీయాలు నాకే ఇంట్రెస్ట్ ఎక్కువ రాజకీయాలు అంటే ఈయన సంవత్సరంలో ఒక ఏదో కొద్దిగా డబ్బులు ఖర్చు పెడతా ఉంటారు అది సరిపోలేదేమో అనిపించింది నాకు ఇక్కడ మనం చేసే సర్వీసు ఒక వంద మందికి చేయగలుగుతాం సర్వీసు అదే మనం రాజకీయాల్లోకి వస్తే వెయ్యి మంది వరకు చేయగలుగుతాం రెండు వేల మంది చేయగలుగుతాం ఇంకా మనం మనకి కలిసి వచ్చే కాలం వస్తే ఇంకా ఎక్కువ మంది చేయగలుగుతామేమో అందుకని నేను చాలా బలవంతంగా ఆయన్ని ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు నేను రాజకీయాల్లో ఒక రకంగా అనుకోవాలి మీ బలవంతం మీద నా బలవంతం మీద రాజకీయాల్లోకి వచ్చారు సో మరి రెండు వేల పంతొమ్మిదిలో అంటే ఇంకా వెనకడుగు వేయాల్సి వచ్చింది కాబట్టి అప్పుడు ఫీల్ అయ్యారా అప్పుడు రాజకీయాలు అంటే మాకు అసలు తెలియదు అంటే మేము గెలిచేస్తున్నాం అనుకున్నాం కానీ అప్పుడు తెలిసింది రాజకీయాలు అంటే ఏంటో కొద్దిగా అవగాహన వచ్చింది తర్వాత తర్వాత ఎట్లయినా సాధించాలనుకున్నదని అప్పటి నుంచి సర్వీస్ చేస్తూనే ఉన్నారు మళ్ళీ ఇప్పుడు సో రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా మీ సర్వీస్ అనేది మాత్రం కొనసాగుతూనే ఉంది ఎప్పటికీ ఇలాగే ఉంటుంది మేము మేము బతుకున్న రోజులు మా సర్వీస్ ఇలా చేస్తూనే వచ్చే ఎలక్షన్స్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు నెక్స్ట్ బాగుంటాయి ఎలక్షన్స్ కదా ఈసారి సాగుతూ ఉంటాయి అది అనాది నుంచి అదే జరుగుతూ ఉంది సో ఈసారి ఎలక్షన్స్లో పోటీ చేయబోతున్నారా సో ఏ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారంటే చెప్తారు ఇండిపెండెంట్ పోటీ చేస్తున్నారు సార్ మీరు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ తర్వాత అంటే బీజేపీలో చూసుకుంటే మీకు మంచి పలుకుబడి ఉంది అండ్ ఎంతో మంది అభ్యర్థులను కూడా మీరు గెలిపించున్నారు మీరు ఇండిపెండెంట్గా కూడా మీరు గెలవగలుగుతారు బట్ ఇవన్నీ పక్కన పెట్టి కేవలం కావలి నియోజకవర్గమే ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే ఫస్ట్ చెప్పాలంటే రాజకీయాలకు వస్తే పార్టీలకు వస్తే నాకు చాలా 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 ఇష్టమైన పార్టీ బీజేపీ పార్టీ యాక్చువల్గా నేను ఆ పార్టీలో ఐదేళ్ళు నాలుగేళ్ళు పనిచేశాను చాలా విషయాలు తెలుసుకున్నాను చేశాను అయితే ఏంటంటే కావలి అనేది దగ్గరికి వచ్చేసరికి మా బోగోళ్ళు బిట్రగుంట అనేది రైల్వేకి ఒక రైల్వే జోన్ యాక్చువల్ ఇంతమంది షెడ్ లోకల్ షెడ్ ఉండేది ఇక్కడ చాలా బాగుండేది ఈ ఊరు కానీ ఆ షెడ్ తీసేసిన తర్వాత ఇక్కడ ఎంప్లాయీస్ ఇది లిటిల్ ఇంగ్లాండ్ అనేవాళ్ళు బెటర్గా ఉంటున్నాయి అంతా ఫారినర్స్ ఉండేవాళ్ళు ఇక్కడ చాలా బాగుండేది అదంతా ఈరోజు మొత్తం చిల్ల చెట్లు అయిపోయి అడవిలాగా తయారైపోయి నిర్విరం అయిపోయింది మొత్తం ఈ ఈ భోగోళం బిటర్గా ఉంటుంది దీనికి పూర్వ వైభవం ఎలాగైనా తీసుకురావాలని చెప్పని నేను ఎన్ని రోజుల నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నా సో ఇక్కడ ఈ పాలిటిక్స్ వచ్చేసరికి ఏంటంటే లోకల్గా ఈ ఎంఏ లోకల్గా ఏమైనా పనులు చేయాలంటే ఎమ్మెల్యే అయి ఉండాలి ఇక్కడ లేదు అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను అవి కూడా చూశాను నేను గమనించా సో ఎలాగైనా సరే ఇక్కడ ఎమ్మెల్యే అవ్వాలి నాకు ఎలాగో సెంట్రల్లో మంచి పలుకుబడి పట్టు అన్నీ ఉన్నాయి అక్కడ నేను ఏమైనా చేసుకో అడిగితే కాదంటారు అలాంటిది ఉంది అందులో సో ఇక్కడ గెలిస్తే అక్కడి నుంచి ఏమన్నా చేపించుకొని మళ్ళీ ఇక్కడ ఈ రైల్వేకి సంబంధించిన కొన్ని లోకల్ గూడ్స్ బ్యాగ్ షెడ్స్ ఉన్నాయి అవన్నీ చేయించడానికి ఆల్రెడీ ప్రాసెస్ చేసాము రెండు పన్నెండు వందల ఎకరాల రైల్వే ల్యాండ్ ఉంది ఇక్కడ వేకెంట్ ఉంది దాన్ని లీజ్ తీసుకొని ఇక్కడ ఒక ఒక ప్లాంట్ పెట్టి ప్రణాళిక చేస్తూ ఉన్నాను సో అవన్నీ చేయడం కోసమని ఇక్కడ నేను ఎంచుకుని లేదు నుంచి బయటకు వచ్చి ఇక్కడ ఏంటంటే ఏపీలో బీజేపీ పికప్ అవ్వడం ఇంకా టైం పడుతుంది ఇక్కడ కానీ మీరు బీజేపీలో గట్టి పట్టుత్వం ఉంది కాబట్టి బీజేపీ నుంచి పిలుపు రాలేదా ఎప్పుడైనా వెళ్ళిపోవాలంటే బీజేపీ సార్ అలాగే చూసినట్లయితే మీరు ఏ పార్టీ తరపున మీ నియోజకవర్గంలో గెలిచినా ఇండిపెండెంట్గా గెలిచినా కూడా అంటే మనకి ఈ స్టేట్ వైడ్ ఎన్నికలు అనేది పక్కన పెట్టేసి పార్టీలు పక్కన పెడితే మనకి రైల్వే అనేది సెంట్రల్ సో సెంట్రల్ అంటే ఇంకా మోడీ గారి తరపు నుంచి కూడా మీకు అంటే రైల్వే ఈ వర్క్స్ కానీ ఏదైనా సరే మీరు చేయగలరు అన్న నమ్మకం ఉందా అంటే సెంట్రల్తో తీసుకుంటే ఖచ్చితంగా నమ్మకం ఉంది ఎందుకంటే నేను నాలుగేళ్లు బీజేపీ పార్టీలో పనిచేశాను చాలామందితోటి మంచి సంబంధాలు కూడా ఉన్నాయి సో ఇక్కడికి మన రైల్వే పరంగా మనం ఏం చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ లోకల్గా గెలిచిన తర్వాత వాళ్ళు సపోర్ట్ తీసుకొని నేను ఒకవేళ ఇండిపెండెంట్గా ఉన్నా లేదా ఇంకో పార్టీ నుంచి పోటీ చేసినప్పటికీ నేను సొంతంగా కూడా ఇవి నాకున్న కాంటాక్ట్స్ తోటి చేసుకోవచ్చు బేసిక్గా రాజకీయ నాయకులు అనగానే ఏ పార్టీలో అంటే వాళ్ళు హైప్లో ఉన్నారో ఆ పార్టీకి మారిపోతారు అంటే అభ్యర్థి ఎవరైతే ఉన్నారో సో టక్కని మారిపోతారు సో మీరు చెప్పండి అంటే మీ ఉద్దేశం ఎలా ఉంటుంది దీని మీద చాలా వరకు నేను చూస్తూ ఉన్నాను ఇప్పటి నుంచి కూడా అంటే పార్టీలు రోజు ఒక పార్టీ మారిపోతూ ఉంటా ఉంటారు ఈ పొద్దున ఒక పార్టీ సాయంత్రం ఒక పార్టీ ఉంటుంది సో నన్ను కూడా అంటూ ఉంటారు నువ్వు ఫస్ట్ జనసేనలో ఉన్నావు తర్వాత బీజేపీలో ఉన్నావు తర్వాత ఇప్పుడు ఏ పార్టీలకు పోతావో తెలియదు అది అని చెప్పి చెప్తూ ఉంటారు యాక్చువల్గా అంటాను అడుగుతూ ఉంటారు సో నేను జనసేన పార్టీలో ఉన్న వచ్చాను నా సిద్ధాంతాలు వేరు నేను వచ్చిన పర్పస్ వేరు దానికోసం నేను అన్వేషిస్తూ ఉన్నాను నాకు ఎక్కడ నేను నేను వచ్చిన పర్పస్ ఏంటి దానికోసం నాకు ఎక్కడైతే అవకాశం ఉంటుందని చూస్తున్నాను నేను గెలవడానికి చూడలేదు ఈ కావల నియోజకవర్గానికి నేను ఏమి చేయాలనే దానికోసం వచ్చానో అది నేను చేయాలి ఇక్కడ చేయడానికి నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి ఎక్కడి కావాలి కానీ మీకు తెలిసింది మీకు తెలియదేముంది రాజకీయ పార్టీలు అంతా ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు అన్ని సంక్షేమ పథకాలు పెట్టడం ప్రజల్ని ఏదో పెట్టి ఇప్పుడు ఏ పార్టీలైనా కా చాలా పార్టీలు అన్నీ కూడా అవే చేస్తూ ఉన్నాయి నిజంగా ప్రజలకి ఏం కావాలి చెప్పాలంటే ప్రజలకి నిజంగా కావాల్సింది ఏంటి వైద్యం విద్య ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం ఈ మూడు కావాలి అసలు ఫ్రీ ఎడ్యుకేషను దేశవ్యాప్తంగా ఉండాలి యాక్చువల్గా చెప్పాలంటే ఒకే సిలబస్ ఒకే సిలబస్ ఎక్కడ చదువుకున్నా వాడు ఉద్యోగం రావాలి దేశవ్యాప్తంగా అనారోగ్యంతో ఎవరు చనిపోకూడదు వాడు కాలం తీరి చనిపోవాలి తప్ప అనారోగ్యంతో చనిపోకూడదు అలాంటి వైద్యం ఎంప్లాయ్మెంటు ఎక్కడికక్కడ ఎంప్లాయ్మెంట్ నదులన్నీ అనుసంధానం చేసేసి మొత్తం ఒక చోట నీళ్లు ఎక్కువైపోయి పంటల పండక పోతుంది ఒక చోట నీళ్ళు లేక తాగడనుకో నీళ్ళు లేక ఇరవై రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొని తాగుతా ఉన్నాం మనకి ఎన్నో నదులు ఉన్నాయి వేస్ట్గా సముద్రంలోకి వెళ్ళిపోతాయి నీళ్ళన్ని వీటన్నిటిని అనుసంధానం చేసి అంటే నేను ఏమంటే నేను చదువుకున్న ఫోర్త్ క్లాస్కి నాకే ఎంత అవగాహన ఉంటే మేధావులు రాజకీయాల్లో పండితులు చదువుకున్న వాళ్ళు ఎంతమంది మేధావులు కలిసి ఎంతో ఎన్నో రకాలుగా ప్రణాళికలు తయారు చేసి మన దేశాన్ని ఎంతో అత్యున్నతమైన స్థానానికి తీసుకోవచ్చు అంటే చేసే గుణం కావాలి ఫస్ట్ ఇప్పుడు ఎంతో కొంత ఇప్పుడు బీజేపీకి ఆ గుణం ఉంది కాబట్టి ఈరోజు మనం ఈ మాత్రం హాయిగా ఏ దేశం ఉంటుంది అట్లా కానీ దీంట్లో మార్పు తీసుకురావాలి మనదన్న ఒక స్టైల్లో అంటే నేను అంత పెద్ద స్థాయి కాదు నాది కానీ కానీ అటువంటి ఆలోచనలు ఇవి ఆకలి చావులు ఉండకూడదు కనీసం ఒక ఒక నియోజకవర్గమైనా బాగు చేయాలి ఇలా నాకున్న దాంట్లో కొంత చేయటం గవర్నమెంట్ నుంచి వచ్చేదానితోటి ప్రాపర్గా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఒక అవగాహనతోటి సార్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ తర్వాత ఈ ఐదేళ్లలో అంటే కావలి నియోజకవర్గానికి సంబంధించి మీరు తెలుసుకుంది ఏంటి అంటే ఏ అభివృద్ధి జరిగింది ఏమి అభివృద్ధి జరగలేదు మీరు చేయాలనుకున్నవి ఇంకా ఏమన్నా ఉన్నాయా బ్యాలెన్స్ వాటర్ తాగడానికి నీళ్ళు లేవు అందుకే చాలా వాటర్ ప్లాంట్లు కూడా పెట్టాను నేను ఈ రోజుల్లో కూడా చెప్పాను ఇంతకుముందే మీకు వాటర్ అంతా సముద్రంలో కలిసిపోతూ ఉంది కానీ తాగునీరుని తెచ్చుకోలేకపోయిన పరిస్థితి ఉంది మన రాష్ట్రంలో మనం ఉన్న వాటిని మేము నీట్గా ఒక ట్యాంక్ కట్టారు ఇక్కడ మా నియోజకవర్గం పైన ఆ పైప్ లైన్స్ వేసి ఇంటింటికి వాటర్ తీసుకెళ్తే చాలా చిన్న పని దాన్ని కూడా ఐదేళ్ళు చాలా అయిపోయింది ఇట్లా చాలా ఉన్నాయి ఒక అసలు అభివృద్ధి అంటే ఏమి కాకపోతే ఏదో కొన్ని పథకాలు అవి వచ్చి కొంతవరకు కొంతమందికి వచ్చాయి తప్ప మిగతా వాళ్ళు కూడా హ్యాపీగా లేరు పాపం సో నెక్స్ట్ ఆ కార్యక్రమాలన్నీ కూడా మీరు పూర్తి చేయాలనుకుంటున్నారు అంటే సార్ ఇప్పుడు గెలిచిన తర్వాత ఈ కార్యక్రమాలు అంటే వచ్చే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్కి గెలిచిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలనుకుంటున్నారా లేదు మనం గెలిచేది సంబంధం లేదు మీరు అనుకున్న ఆ కార్యక్రమాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కంప్లీట్ చేయాలనుకుంటున్నారా గెలిచినా గెలవకపోయినా గెలుపుతో సంబంధం లేదు పనిచేయడం కోసం గెలవాల్సిన అవసరం లేదు పని చేస్తూనే ఉంటాం కాకపోతే అధికారం ఉంటే ఇంకా ఎక్కువ గవర్నమెంట్ తోటి కొన్ని ఎక్కువ పనులు చేశాను ఎక్కువ నేను ఈ ఐదేళ్లలో గవర్నమెంట్ కంటే ఎక్కువ పనులు చేశాను సొంత దీంతో చాలా పనులు మెడికల్కి సంబంధించి కానీ ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రికల్ సంబంధించి కానీ వాటర్ ప్లాంట్స్ పెట్టడం కానీ స్కూల్స్ కానీ స్పోర్ట్స్ కానీ చాలా చాలా అంటే చాలా పనులు చేశాను ప్రతి ఇది గవర్నమెంట్ తీసుకొని గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ని ప్రాపర్గా వినియోగించి చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది అది చూసేవాళ్ళు లేరు లైట్లుండవు మేము వేయించాం లైట్లు థర్టీ ఫోర్ థర్టీ సెవెన్ వార్డుకి వెళ్తే నేను అక్కడ మేము లైట్లు చెక్ చేసామని తెల్లారేశారు మేము వెళ్ళింది తెల్లారు అలాగే ఈరోజు వెళ్ళాము వెళ్తే కరెంటు స్తంభాలు ఎనభై పెట్టారు వర్షం పడితే షార్ట్ షాక్ కొడుతుందంట వాళ్ళు చెప్తున్నారు నాలుగు అదే రోడ్లో నాలుగు ఉన్నాయి అట్లాగే వాళ్ళు ఫోటో తీసి చూపించారు నాకు మళ్ళీ నన్ను నిలబెట్టి అక్కడ మీరు నిలబడండి మేడం మీరు ఇది చేయాలి మాకని అట్లా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి చిన్న చిన్నవి దానికి ఏమి డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు కావు శ్రద్ధగా ఈ పరిపాలన సరిగ్గా చేయాలి అనుకుంటే అవి పెద్ద పనులే కావు కానీ వాటిని కూడా చిన్న చిన్నవి కూడా పట్టించుకోవట్లేదు సార్ మీరు ఇప్పుడు బేసిక్గా స్కూల్స్ ఇవన్నీ కట్టించున్నారు లైట్స్ ఇవన్నీ వేయించున్నారు కదా అంటే మనకి గవర్నమెంట్ స్కూల్స్ అనేది ఆల్రెడీ ఉన్నాయి సో వాటితో పాటు మీరు స్కూల్స్ కూడా కట్టించున్నారు కదా గవర్నమెంట్ నుంచి ఇప్పటిదాకా మీకు ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చాయా ఇవన్నీ ఎందుకు చేశారు ఇవన్నీ ఎందుకు కట్టించారు అని అడ్డుకున్న వాళ్ళు ఉన్నారా అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉంది మౌలిక వసతులు కల్పించాం అంటే గార్డెన్స్ గార్డెన్ టాయిలెట్స్ అని అట్లా కల్పించాము నేను రాజకీయాల్లోకి రావడానికి ప్రధానమైన కారణం కూడా ఇది అంటే ఈ స్కూల్స్ వాటిల్లో అభివృద్ధి చేసేటప్పుడు ఈ నాయకులు ఈ ఎవరో వచ్చి చేస్తే ఏదో అయిపోతుందని చెప్పి అని ఆపడం చేయడం అలా చేసేవాళ్ళు అందువల్ల రాజకీయాల్లోకి వచ్చాను లేకపోతే అసలు రాను రాజకీయాల్లోకి నేను ఓకే సో అది కూడా మేడం ఇంట్రెస్ట్తోనే ఇంట్రెస్ట్తో లేకపోతే రాజకీయాల్లోకి నాకు ఇంట్రెస్ట్ లేదు రాజకీయాలు అంటే ఎందుకు ఇంట్రెస్ట్ లేదంటే వ్యవస్థ అంతా మొత్తం పాడైపోయింది అంటే ఈ డబ్బులు ఇవ్వడం ఏంటి మందు పోపించడం ఏంటి ఆ జనాలను చంపేయడం మందు ఈ ఎలక్షన్ వచ్చినప్పుడైతే ఒక ఒక్కొక్క మండ ఒక పంచాయతీ ఇద్దరు ముగ్గురు చచ్చిపోతారు తాగి 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 పాపం దాహానికి ఆ తాగి వీళ్ళు ఇచ్చే మందు కోసం అట్లా చూసి ఇంత దారుణమైన దీంట్లోకి మనం పోవడం అవసరం నేను అసలు ఎప్పుడూ రాజకీయాల్లోకి ఇంట్రెస్ట్ లేదు తనకేంటంటే నువ్వు ఎలాగో నువ్వు చాలా డబ్బులు ఖర్చు పెట్టేస్తా ఉంటావు ఇంకా నువ్వు ఇలాంటి మనిషి ఉంటే ఇంకా కొంచెం అభివృద్ధి మార్పు చెందుతుంది ఇలాంటి వాళ్ళు ఉండాలని ఇంకొక మాట కూడా అంటారు ఏమంటారు అంటే అంత మా మీద బురద జల్లుతున్నారు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు వాళ్ళు రాజకీయాలు రావటానికి మమ్మల్ని బ్లేమ్ చేస్తారంటారు కానీ అంతరాత్మ అనేది ఉంటుంది ఎవరికైనా కానీ అది అంతరాత్మ చెప్తుంది మనం ఎవరు కరెక్ట్ చేస్తున్నామో తప్పు అని ఎవరికి వాడు చెక్ చేసుకుంటే నిజంగా మనం ఏం అనేది ఎవరు ఏ ప్రదేశంలో ఉన్న తెలుసుకుంటే వాళ్ళకే అర్థమవుతుంది ఎవరేం తప్పులు చేస్తున్నారని అండ్ ఈ ఐదేళ్లలో కూడా అంటే మనకి టూ నైన్టీన్ తర్వాత ఒక గెలవకపోయినా కూడా అంటే ఒక నినాదంతో అయితే ముందుకెళ్లారు గెలిస్తే న్యాయం చేస్తాను గెలవకపోతే సాయం చేస్తాను అని చెప్పి అంటే పార్టీ గెలవడం ఈ రాజకీయాలు ఇవన్నీ పక్కన పెడితే సాయగుణం అనేది ఆ సహాయ గుణం ఉంది కాబట్టి ఆ ప్రతి ఒక్కళ్ళకు కూడా స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా హాస్పిటాలిటీ అన్నీ కూడా కల్పిస్తూ ఉన్నారు మీరు ఓకే సో ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్ గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా చేయాలని మన భారతదేశంలోనే ఈ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకున్న డాక్కి తీర్చిదిద్దడం నా నెక్స్ట్ కథ కోవ్యాస్ చూసారు కదా మనం ఒక పని చేయాలి అని అంటే జ్ఞానంతో పాటు విజ్ఞానం కూడా ఉండాలి అంటే మనం ఒక పాయింట్ పెట్టుకొని ఒక నినాదంతో ముందుకు వెళ్ళి అంటే ఒక పార్టీకి సంబంధం లేకుండా రాజకీయాలకి సంబంధం లేకుండా కేవలం సేవ అనే ఒక పదంతో తన ప్రజలందరిలో కూడా ప్రజల మనిషిగా ఉంటూ ఎంతో ముందుకు వెళ్ళారు పసుపులేటి సుధాకర్ గారు అలాగే శ్రీమతి సుగునా సుధాకర్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇది వాటి ప్రత్యేక కార్యక్రమం మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం